రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ప్రకారం ప్రభుత్వం పేదలకిచ్చిన ఇంటి వ్యవసాయ స్థలాన్ని అమ్ముకోవటానికి వీలులేదు. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సవరణలు చేస్తూ క్రయ విక్రయాలు చేసుకునేందుకు కొన్ని నిబంధనలు రూపొందించింది. మరి ఈ సవరణలతో రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది? దీనిలో నియమ నిబంధనలు ఏంటి? ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం. ఎప్పటిలాగే మరికొన్ని కీలకమైన అంశాలతో ఈరోజు మీ ముందుకు మీ భూమి మీ హక్కు కార్యక్రమం. ముందుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఒక కొత్త చట్టం గురించి మాట్లాడుకొని ఇతర అంశాల్లోకి వెళ్దాం. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలని అమ్ముకోవచ్చు. ఆ విధంగా ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలని ఎవరైనా కొనుగోలు చేస్తే వాటిని క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. ఈ అంశంపై కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నియమాలను రూపొందించడం జరిగింది. ఈ అంశంపై ఒక సంవత్సరంన్నర కాలం క్రితం ఒక చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని అమలు చేయడం కోసం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందించి వాటి అమలుని ప్రారంభం చేసింది. ఏంటి ఈ చట్టం? ఈ నియమాలలో ఏముంది? దీనివల్ల ఎవరు లబ్ధి పొందొచ్చు? ఇంతకుముందు నేను అన్నట్టుగా ఎవరికైతే ప్రభుత్వం ఇంటి స్థలాలను కేటాయించిందో ప్రభుత్వ నియమాల ప్రకారం ఎవరికైతే ఆ ఇంటి స్థలం కేటాయించబడుతుందో వారు మాత్రమే దాన్ని అనుభవించాలి. వారసత్వంగా తరతరాలుగా వాళ్ళ వారసులు అనుభవించవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంటి స్థలాన్ని ఇతరులకు అమ్మటం కానీ మరే విధంగా బదలాయింపు చేయటం కానీ చెల్లదు. అమ్మకం కావచ్చు, కుదవబెట్టడం కావచ్చు, ఇతరులకు ఎవరికైనా మరే విధంగా దానం చేయటం కావచ్చు, ఏ విధమైన బదలాయింపు కూడా చెల్లదు అనేది చట్టం చెప్తుంది. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977. ఈ చట్టం వ్యవసాయ భూములకి వర్తిస్తుంది, ఇంటి స్థలాలకు కూడా వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని పేదలకు ఇచ్చిన వ్యవసాయ భూమి కానీ ఇంటి స్థలాలు కానీ అనుభవించాలే కానీ అన్ని అక్రాంతం చేయకూడదు, అది చట్ట నిబంధన. కానీ ఇప్పటికే చాలామంది ఇంటి స్థలాలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన వాళ్ళలో చాలామంది కూడా పేదలు ఉన్నారు. పేదవాళ్ళే ఇంకొక పేద కుటుంబానికి ఇచ్చిన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019 జనవరిలో ఈ అసైన్మెంట్ బదలాయింపు నిషేధ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక సవరణ తీసుకొచ్చి అందులో రెండు ముఖ్యమైన అంశాన్ని పొందుపరచడం జరిగింది. ఒకటేంటంటే, ఎవరైనా సరే ఆ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఆ సవరణ చట్టం వచ్చే నాటికి గనక అసైన్మెంట్ భూములు, అది ఇంటి స్థలాలని ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లయితే వాటన్నిటినీ క్రమబద్ధీకరణ చేస్తారు. చట్టం ఎప్పుడు వచ్చింది? ఈ సవరణ చట్టం 29 జనవరి 2019 నాడు ఈ సవరణ చట్టం వచ్చింది. అంటే ఆ చట్టం వచ్చిన ఆ తేదీ నాటికి గనక ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను కొనుగోలు చేసి ఉన్నట్లయితే వాటిని క్రమబద్ధీకరణ చేస్తారు. ఇది ఒకటి. ఇక రెండో అంశం, ఆ చట్టంలో ఏం చెప్పారంటే, రాబోయే రోజులలో అంటే ఈ చట్టం వచ్చిన తరువాత ఎవరైనా సరే తమకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్ముకోవాలనుకున్నట్లయితే పట్టా వచ్చిన 20 సంవత్సరాల తర్వాత తమ ఇంటి స్థలాన్ని అమ్ముకోవచ్చు అనేది గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ. ఆ సవరణ చట్టాన్ని అమలు చేయడం కోసం కొన్ని రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, కొత్త నియమాలను రూపొందించింది. ఈ నియమాలను ఏం చెప్తుంది అంటే, చట్టంలో చెప్పినట్టుగానే ఎవరైనా ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకుంటే క్రమబద్ధీకరణ చేస్తారు. దానికి ప్రాసెస్ ఏంటంటే, ఎవరైనా సరే ఈ రూల్స్ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ వచ్చినా రాకపోయినా ఎవరైనా ఇలాంటి ఇంటి స్థలాలను కొనుగోలు చేసినట్లయితే తహసీల్దార్కి గ్రామ సచివాలయం ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు మీద తహసీల్దార్ గారు విచారణ చేయాలి. ఆ విచారణలో కనుక ఇది సరి అయింది అని తేలినట్లయితే సబ్ డివిజన్ లెవెల్ అప్రూవల్ కమిటీకి దీన్ని పంపుతారు. సబ్ డివిజన్ లెవెల్ అప్రూవల్ కమిటీలో తహసీల్దారు, ఎంపీడీఓ, ఆర్డీఓ ఉంటారు గ్రామీణ ప్రాంతానికి అయితే. పట్టణ ప్రాంతాలకైతే ఆర్డీఓ, తహసీల్దారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దాంట్లో మెంబర్స్గా ఉంటారు. వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ అప్రూవల్ వచ్చింది అంటే ఈ భూమి క్రమబద్ధీకరణ జరుగుతుంది. దానికి ఇంకొక నియమం ఏం పెట్టారంటే, 100 గజాల లోపల కనుక క్రమబద్ధీకరణ చేయించుకోవాలనుకున్నట్లయితే
ఫీజు ఏమి లేదు, నామినల్గా 1 రూపాయి కడితే సరిపోతుంది. 100 గజాల నుంచి 300 గజాల వరకు క్రమబద్ధీకరణ చేయించుకోవాలంటే దానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ వాల్యూ చెల్లించాలి. అది కూడా ఒకసారి కట్టాల్సిన పని లేదు, 4 విడతలుగా కట్టొచ్చు. ఇలా కట్టినట్లయితే క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకసారి ఈ విధంగా తమకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్ముకున్న కుటుంబానికి మళ్ళీ ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వదు. అంతేకాదు, ఏ విధంగా ఇప్పుడు క్రమబద్ధీకరణ జరిగితే కనుక ఈ క్రమబద్ధీకరణ ఎవరికైతే చేస్తారో ఆ కుటుంబానికి కూడా మళ్ళీ వెంటనే ప్రభుత్వం ఇంకో ఇంటి స్థలం ఇవ్వడానికి అవకాశం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నియమ నిబంధనలు. భారతదేశంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1894లో భూసేకరణ పునరావాస చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ఆధారంగానే దాదాపు 120 సంవత్సరాల పాటు మన దేశంలో ప్రభుత్వాలు భూసేకరణ చేశాయి. అయితే 2013లో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం భూసేకరణ పునఃస్థాపన పునరావాస చట్టంగా రూపొందించింది. దీన్నే LARRR చట్టం 2013 అని కూడా అంటారు. మరి 2013 భూసేకరణ చట్టంలోని ముఖ్యాంశాలేంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సవరణలు చేశారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భూసేకరణ చేయడానికి 1894 చట్టం ఉండేది. దాని స్థానంలోనే 2013లో ఒక కొత్త చట్టం తెచ్చారు. దాన్ని మనం పాపులర్గా LARRR యాక్ట్ అని, 2013 చట్టం అని, కేంద్ర భూసేకరణ చట్టం అని రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. దాని పూర్తి పేరు రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్, ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013. ఈ పేరులోనే చాలా కీలక అంశాలు ఉన్నాయి. పాత చట్టానికి కొత్త చట్టానికి తేడా ఏంటో పేరులోనే కనపడుతుంది. పాత చట్టం ఏమంటుంది, భూసేకరణ ప్రభుత్వం హక్కు, అంటే అసలు భూములన్నీ ప్రభుత్వానికి చెందుతా అనుకున్నప్పుడు ఎప్పుడు భూమి కావాలనుకున్నా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమి తీసుకుంటుంది, ప్రభుత్వం నిర్దేశించిన నష్టపరిహారాన్ని ఇస్తుంది, ఆ మేరకు భూములు ఇవ్వాల్సిందే. దాంట్లో ఉన్న ఇబ్బందులు, భూ యజమానులు పడుతున్న కష్టాలు, దానివల్ల జరుగుతున్న నష్టాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 2013లో ఈ చట్టం చేసింది. ఈ చట్టం ఉద్దేశం ఏంటో ఆ పేరులోనే ఉంటుంది. మీరు పేరు ఒకసారి గమనించి చూస్తే రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్, చట్టబద్ధమైన పరిహారం, న్యాయబద్ధమైన పరిహారాన్ని హక్కుగా ఇస్తుంది ఈ చట్టం. సో దట్స్ వై దీన్ని మనం ఏమంటున్నాము, ద రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్. ఒకటి అంటే న్యాయబద్ధమైన నష్టపరిహారం పొందటాన్ని హక్కుగా ఇచ్చే చట్టం. ఇక రెండవది ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, పారదర్శకమైన భూసేకరణ, ప్రతి స్టెప్లో కూడా పారదర్శకంగా జరగాలి, అందరి భాగస్వామ్యంతో జరగాలి. ఇక మూడోది ఎప్పుడైతే భూసేకరణ ప్రభుత్వం చేస్తుందో ఏ భూములు అయితే కోల్పోతారో ఆ భూమి కోల్పోయిన వ్యక్తులకి నష్టపరిహారంతో పాటుగా రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్, పునరావాసం కల్పించడం కోసం కూడా మొట్టమొదటిసారిగా చట్టంలోనే నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ఇది 2013 చట్టం. ఇందులో 3-4 కీలకమైన నిబంధనలు ఉంటాయి. మొట్టమొదటిసారిగా భూసేకరణ జరగాలి అంటే ఎవరైతే భూములు కోల్పోతున్నారో వాళ్ళ అనుమతి తప్పనిసరి చేశారు, దాన్ని కన్సెంట్ క్లాస్ అంటారు. ప్రభుత్వం కోసం భూమి తీసుకుంటే 70% మంది కన్సెంట్ ఇవ్వాలి. అదే ప్రభుత్వం ప్రజా ఉపయోగ అవసరాల కోసం వేరే ప్రాజెక్ట్ కోసం తీసుకున్నట్లయితే 80% కన్సెంట్ ఇవ్వాలి. కొన్ని ప్రభుత్వ వాటికి కన్సెంట్ అవసరం లేదు. ఇలా రకరకాలుగా భూ యజమానుల యొక్క అనుమతి తప్పనిసరిగా ఈ చట్టంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక ప్రాజెక్ట్ కోసం భూమిని సేకరించుతున్నప్పుడు దాని మీద SIA చేయాలి, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఆ భూసేకరణ వల్ల, ఆ భూసేకరణ చేసుకొని అక్కడ వచ్చే ప్రాజెక్టు వల్ల జరిగే కష్ట నష్టాలు, లాభ నష్టాలను కూడా బేరీజు వేసుకొని చూడాలి. అంతేకాదు ఫుడ్ సెక్యూరిటీ ప్రావిజన్స్ ఉంటాయి దాంట్లో. అంటే 2 పంటలు 3 పంటలు 3 పంటల కంటే ఎక్కువ పంటలు పండే భూముల్ని తీసుకోకూడదు, ఇంత శాతం మాత్రమే వ్యవసాయ భూములు తీసుకోవాలనే కొన్ని నియమ నిబంధనలు దాంట్లో ఉన్నాయి. ఒక నిబంధన ఏం చెప్తుంది అంటే ప్రతి రాష్ట్రం కూడా ఎంత శాతానికి మించి వ్యవసాయ భూములు తీసుకోకూడదో ఆ నిబంధన పెట్టుకోవాలని కూడా చట్టంలో ఉంటుంది. వీటితో పాటుగా నష్టపరిహారాన్ని దాంట్లో ఎక్కువగా పెంచారు. అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళకి, అసైనీ పట్టాలు ఉన్న వాళ్ళకి, డిఫామ్ పట్టాలు, డికేటి పట్టాలు లేదా లావణి పట్టాలు ఉన్న వాళ్ళకి కొత్త చట్టంలో నష్టపరిహారం పొందే అవకాశాన్ని కల్పించారు. అటవీ హక్కుల పత్రం ఉన్న వాళ్ళు కూడా ఆ భూమి కనుక భూసేకరణలో పోతే వారు కూడా నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నియమ నిబంధనలతోటి కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ కొత్త చట్టం అమల్లో రాకమునిపే కొన్ని కీలక సవరణలని కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం చేసింది. 2-3 దఫాలుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని సవరించే కార్యక్రమం జరిగింది. ఆ ఆర్డినెన్స్లు ఏవి పార్లమెంట్ ఆమోదం పొందలేదు కాబట్టి ఆ చట్టానికి సవరణలు చేసుకునే బాధ్యతను రాష్ట్రాలకే కేంద్రం అప్పచెప్పింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రెండు కూడా
ఈ 2013 కేంద్ర భూసేకరణ చట్టానికి సవరణ చేసుకున్నాయి. తెలంగాణ సవరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ సవరణ చట్టం చూసినట్లయితే ఒక 3-4 కీలకమైన అంశాలు ఇందులో ఉంటాయి. ఒక సవరణ ఏం చెప్తుందంటే, అటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటి కోసం గనక భూసేకరణ చేసినట్లయితే 2013 చట్టంలో ఉన్న ఒక 3 కీలక ప్రొవిజన్స్ దీనికి వర్తించవు. ఒకటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంటు, 2 కన్సెంటు అంటే అనుమతి అవసరం లేదు, 3వది సోషల్ ఇంపాక్ట్ కన్సెంట్తో పాటుగా పంట భూములని తీసుకోవడం మీద ఉన్న నిషేధం కూడా దీనికి వర్తించదు. ఈ 3 సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంటు, కన్సెంటు, ఫుడ్ సెక్యూరిటీ ప్రొవిజన్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రకాల ప్రాజెక్టులకి భూములు తీసుకున్నప్పుడు వర్తించవు. ఇది ఒక సవరణ. ఇక 2వది ఏం చేశారంటే, ఏదైతే ఇంతకు మునుపు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కన్సెంట్ అవార్డు ఉండేదో, అంటే భూ యజమాని అనుమతితో కనుక భూసేకరణ అధికారులకు అవార్డు పాస్ చేసినట్లయితే ఇక దానిపై కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. అలాంటి కన్సెంట్ అవార్డు పాస్ చేసుకునే అవకాశాన్ని మరొకసారి సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు. ఇక 3వది వాలంటరీ ల్యాండ్ ఎక్విజిషన్, అంటే ప్రభుత్వమే భూ యజమానుల నుంచి భూములు కొనుగోలు చేయడానికి కూడా వెసులుబాట్లు ఈ సవరణ చట్టంలో పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా భూములు కొనుగోలు చేసినప్పుడు భూ యజమానికి ఇచ్చే డబ్బులతో పాటుగా R&R కింద కూడా ఒక లంసం ఇవ్వడం కోసం ఈ సవరణ చట్టంలో ఉంది. ఏదైనా భూ సమస్యల్లో రెవెన్యూ అధికారులు ఎలాంటి చట్టాలు పేర్కొనకుండా, ఉత్తర్వులకు కారణాలు చూపకుండా నోటీసులు జారీ చేస్తే చట్టబద్ధంగా అది చెల్లుతుందా? వాదనలు వినకుండా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చే అధికారం ఉందా? ఇలాంటి సమస్యలపై పలు సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు, వాటిలోని సారాంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. గౌరవ, హైకోర్టు ఇస్తున్న తీర్పుల గురించి మాట్లాడుతున్నాం. ఈసారి ఇంకొక తీర్పు ఏంటంటే, రెవెన్యూ అధికారులు ఎవరైనా, RDO కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, CCLA కావచ్చు, ఎవరైనా రెవెన్యూ అధికారులు ఒక ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు ఆ ఉత్తర్వులు ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద, ఏ అధికారంతో ఆ ఉత్తర్వులు ఇస్తున్నారు, ఆ ఉత్తర్వులకున్న చట్టబద్ధత అంటే వారికి ఉన్న అధికారాలు ఏ చట్ట ప్రకారం అనేది కనుక ఆ ఉత్తర్వులో పేర్కొనకపోయినట్లయితే అవి చెల్లవు అనేది హైకోర్టు అభిప్రాయం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న తీర్పులో ఒక జిల్లా కలెక్టర్ గారు కింద RDOకి ఒక ఉత్తర్వులు ఇచ్చారు, ఈ పలానా కేసులో వీరి పేర్లు రికార్డులోకి వెళ్ళి తొలగించి మరొకరి పేర్లు రికార్డులో ఎక్కించి వాళ్ళకి పాస్ పుస్తకాలు, టైటిల్ డీలు జారీ చేయండి అని తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులను ఛాలెంజ్ చేస్తూ వచ్చిన కేసే ఇది. ఆ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులో ఎక్కడ కూడా ఏ చట్టం కింద తన ఉత్తర్వులు ఇస్తున్నాడు, ఏ అధికారంతో తను ఆ ఉత్తర్వులు ఇస్తున్నాడు అనేది ఏమీ పేర్కొనలేదు. తన దగ్గర ఏ కేసు కూడా నడవలేదు, అంటే వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళు పెట్టుకున్న దరఖాస్తు తప్ప అవతల పక్షాన్ని పిలిచి వాళ్ళ వాదనలు వినటం కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వటం కానీ జరగలేదు. కాబట్టి ఈ విషయంలో హైకోర్టుతో ఒక తీర్పు వెలువరించుకుంటూ వారు చెప్పిన అభిప్రాయాలు ఏంటంటే, రెవెన్యూ అధికారులు ఎవరైనా తమ ఒక ఉత్తర్వులు ఇస్తున్నప్పుడు ఏ చట్టం కింద ఇస్తున్నారో పేర్కొనాలి, అంతేకాదు వారు ఒక ఉత్తర్వులు ఇచ్చే ముందుగా దానివల్ల ఎఫెక్ట్ అయ్యే అన్ని పక్షాల వాళ్ళని కూడా నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ వాదనలు వినాలి, అప్పుడే ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఈ కీలకమైన తీర్పులు చెప్పడం జరిగింది. దీని నుంచి మనం చూడాల్సిందల్లా ఏంటంటే, రెండు రాష్ట్రాల్లో కూడా RDOలు కానీ, MRO కానీ, లేదా కలెక్టర్లు కానీ మరే రెవెన్యూ అధికారైనా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఉత్తర్వులు ఇస్తున్నప్పుడు అది దేనికి సంబంధించైనా తప్పకుండా ఏ చట్టం, ఏ సెక్షన్ ప్రకారం ఉత్తర్వులు ఇస్తున్నారు, ఆ ఉత్తర్వుల ద్వారా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళకి నోటీసులు వెళ్ళాయా లేదా, వాళ్ళ వాదనలు విన్నారా లేదా అనేది తప్పకుండా చూసుకోవాలి. అంతేకాకుండా తమ ఉత్తర్వుల్ని పూర్తి వివరాలు పేర్కొనాలి, దాన్ని స్పీకింగ్ ఆర్డర్ అంటారు, పూర్తి వివరాలతో ఆర్డర్లు ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేది ఈ కోర్టు తీర్పు ద్వారా వచ్చిన సారాంశం. అటవీ భూములకు హక్కుల పత్రాలు పొందటం ఎలా? 2006 అటవీ చట్టం ప్రకారం హక్కుల పత్రాలు పొందటానికి అర్హులెవరు? అర్హత ఉండి పట్టాలు రాకపోతే ఏం చేయాలి? ఆ వివరాలు మీకోసం. ఎవరైనా సరే గిరిజనులు అటవీ భూములను December 13, 2005 నాటికి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే 10 ఎకరాలకు మించకుండా హక్కుపత్రం పొందవచ్చు. అలా హక్కుపత్రం పొందడానికి దరఖాస్తు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా చేసి చివరికి వారి చేతిలో ఒక హక్కుపత్రం ఉంచడం జరుగుతుంది. ఇది 2006 వచ్చిన అటవీ హక్కుల చట్టం. ఈ చట్ట ప్రకారం కనుక ఇప్పటికీ కూడా హక్కుపత్రం రాకపోతే, అది గిరిజనులై ఉంటేనేమో December 13, 2005 నాటికి భూమి సాగు చేసుకుంటూ ఉండాలి, గిరిజనేతరులు అయితే కనుక 3 తరాల ముందు నుంచి, అంటే దాదాపుగా 75 ఏళ్ళ ముందు నుంచి ఆ భూమి సాగులో ఉండాలి. అంటే ఇంచుమించుగా 1930 నుంచి ఆ భూమి వారి కుటుంబం సాగులో ఉన్నట్లయితే వారు కూడా హక్కుపత్రం పొందడానికి అర్హులు.
ఇలా హక్కుపత్రం రాలేని సందర్భంలో దరఖాస్తు పెట్టుకున్నా హక్కుపత్రం రాలేదా, లేదా దరఖాస్తే పెట్టుకోలేదా? ఒకవేళ కనుక దరఖాస్తు పెట్టుకున్న హక్కుపత్రం రాకపోతే అది గ్రామసభ తిరస్కరించిందా, సబ్ డివిజన్ లెవెల్ కమిటీ తిరస్కరించిందా, జిల్లా కమిటీ తిరస్కరించిందా, ఒకసారి పరిశీలించి చూసుకోవాలి. గ్రామసభ తిరస్కరించినట్లయితే సబ్ డివిజనల్ కమిటీకి, సబ్ డివిజనల్ కమిటీ తిరస్కరించినట్లయితే జిల్లా కమిటీకి, జిల్లా కమిటీకు తిరస్కరించినట్లయితే స్టేట్ లెవెల్ రెవెన్యూ కమిటీకి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని చట్టమే కల్పిస్తుంది. ఒకవేళ మీరు దరఖాస్తు పెట్టుకున్నారు, పూర్తి విస్తీర్ణానికి కాకుండా కొంచెం విస్తీర్ణానికి హక్కుపత్రం వచ్చింది, మిగతా విస్తీర్ణానికి రాకపోతే ఇంతకుముందు చెప్పినట్లుగానే ఎంత మేరకైతే మీకు అర్హత ఉండి పట్టా రాలేదో లేదా హక్కుపత్రం రాలేదో దానికి సంబంధించి ఈ విధంగానే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు తిరస్కరించారో చూసుకొని ఆ పై స్థాయికి మనం అప్పీల్కి వెళ్ళాలి. ఇది దరఖాస్తు పెట్టుకున్న తర్వాత కూడా హక్కుపత్రం రాకపోతే, అసలు హక్కుపత్రం దరఖాస్తే పెట్టుకోకపోతే ఏం చేయాలి? చట్టం ఏమంటుందంటే హక్కుపత్రం కోసం ఎప్పుడైనా గ్రామసభకు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇప్పటికి కూడా గ్రామసభ దరఖాస్తు తీసుకుంటున్నట్లయితే, ఇంకా అర్హత ఉన్నట్లయితే గ్రామసభకు దరఖాస్తు చేసుకోవాలి. గ్రామసభ దీని మీద ఒక రెజల్యూషన్ పాస్ చేసి సబ్ డివిజనల్ కమిటీకి పంపించి ఉండాల్సి ఉంటుంది. రైతులకు రెవెన్యూ భాషలో వాడే పదజాలం, వాటి అర్థాలపై అవగాహనలో భాగంగా ప్రతి వారం కొత్త పదాల అర్థాలు తెలుసుకుంటూనే ఉన్నాం. అదే క్రమంలో అడంగల్ పహణిలో పేర్కొనే ఫస్లీ సంవత్సరం అంటే ఏంటి, ఆ పదం నిర్వచనం ఏంటి, ఫస్లీ సంవత్సరాన్ని ఎలా పరిగణిస్తారు, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్లీ సంవత్సరం అంటే జూలై 1 నుంచి జూన్ 30 ఉండే వ్యవసాయ సంవత్సరం, దీన్ని అగ్రికల్చర్ ఇయర్ అంటారు, దీన్నే ఫస్లీ సంవత్సరం కూడా అంటారంట. జూలై 1 ప్రారంభమవుతుంది, జూన్ 30 ఎండ్ అవుతుంది. ఈ మనకి ఈ సంవత్సరం ఏ ఫస్ట్ ఇయరో తెలుసుకోవాలనుకున్నట్లయితే, ఇప్పుడు నడుస్తున్న మన ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ఏదైతే ఇప్పుడు 2020లో ఉన్నాం, ఇప్పుడున్న క్యాలెండర్ ఇయర్కి -590 చేసినట్లయితే ఇది ఏ ఫస్ట్లీ సంవత్సరం అది వస్తుంది. ఒక ఫస్ట్లీ సంవత్సరాన్ని క్యాలెండర్ ఇయర్కి మార్చుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ ఏదో తీసుకొని ఆ ఫస్ట్లీ సంవత్సరానికి కనుక మీరు 590 కలిపించినట్లయితే ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ వస్తుంది. మీరు అడంగల్లో కానీ పహనీలో కానీ పైన రాసి ఉంటుంది ఫస్ట్లీ సంవత్సరం 1410, 1412, 1414 ఇట్లా కనబడుతూ ఉంటాయి. ఈ ఫస్ట్లీ సంవత్సరం నుంచి క్యాలెండర్ ఇయర్గా ఈ విధంగా మార్చుకొని చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫస్ట్లీ సంవత్సరం అనేది మొఘల్ సామ్రాజ్యం టైం నుంచి కూడా ఈ అగ్రికల్చర్ ఇయర్కి ఫస్ట్లీ సంవత్సరం వాడుతున్నాం. ఇది ఫస్ట్లీ సంవత్సరం అంటే. వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూములలో ఎదురయ్యే భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కలిగే విధంగా హెచ్ఎంటీవీ నేలతల్లి నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి అందిన రైతుల ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం. మేము 1978లో లావణి పట్ట భూమి కొనుక్కున్నాము. అయితే వ్యక్తి చనిపోయాడు, అమ్మిన వ్యక్తి. తెల్లకాయత మీద రాసుకున్నాము, దాని మీద స్టాంపులు అతికించుకున్నాము. అయితే ఇప్పుడు మాకు అమ్మిన వ్యక్తి వాళ్ళ మనవళ్ళ పేర్ల మీద పట్టాలు పొంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మిన వ్యక్తి వారసులు ఉన్నారో పట్టాలు పొందిన తర్వాత ఈ భూమి మాది అని గొడవ పెట్టుకుంటున్నారు. ఈ భూమి మీద మాకు హక్కులు వస్తాయని అడుగుతున్నారు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే అసైన్మెంట్ భూమిని 78లో సాదా బైనామా లేదా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుక్కున్నారు, రికార్డులకు ఎక్కలేదు. రికార్డులో మాత్రం పహాని, ఈ మిగతా అన్ని రికార్డులు కూడా వాళ్ళ వారసుల పేర్లే వస్తున్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిది అసైన్మెంట్ భూముల కొనుగోలు చెల్లదు, అసైన్మెంట్ భూములు కొనడానికి వీల్లేదు. కానీ ఒక 5 రకాల భూముల్ని కొనడానికి అవకాశం ఉంటుందని చాలా సందర్భాల్లో మనం నేలతల్లి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. 1958 కంటే ముందు ఇచ్చిన భూములు, 1977 కంటే ముందు భూమి లేని పేదవాళ్ళు కొనుక్కున్న అసైన్మెంట్ భూములు మళ్ళీ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా స్పెషల్ కేటగిరీకి ఇచ్చినవి, ఎక్స్ సర్వీస్మెన్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, పొలిటికల్ సఫరర్స్, ఈ 3 కేటగిరీలో వాళ్ళకి ఇచ్చిన భూములు. అంతేకాకుండా బ్యాంకులకి కుదవబెట్టి అప్పు చెల్లించకపోతే వాళ్ళు వేలం వేస్తే వేలంలో కొనుక్కున్న భూములు, మార్కెట్ వాల్యూ చెల్లించి అసైన్మెంట్ పొందిన భూములు, ఇవన్నీ కూడా అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలవుతుంది. ఇందులో అది ఏ కేటగిరీ వచ్చినట్టు కూడా కనపడట్లేదు. 78లో కొన్నామంటున్నారు కాబట్టి కొనుగోలు చేసిన వ్యక్తి కనుక భూమి లేని పేదవాళ్ళు అయితే తెలంగాణలో అయితే 2017 వరకు లోపల కొనుగోలు చేసి ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో అయితే 2007 కంటే ముందు కొనుగోలు చేసి ఉన్నట్లయితే వాళ్ళే ఆ భూమికి అసైన్మెంట్ పట్టా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే ఈ ప్రశ్న పంపారో, మీరు 77 తర్వాత కొనుగోలు చేశారు కాబట్టి మీ కుటుంబం కనుక భూమి లేని కుటుంబం అయితే ఈ భూమికి మీకు పట్టా రాదు, కానీ మీకే డిఫామ్ పట్టా కానీ లేదా లావణి పట్టా ఇస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంఆర్ఓకి దరఖాస్తు చేసుకోండి, తెలంగాణలో అయితే కలెక్టర్కి దరఖాస్తు చేసుకోండి. ఇక
ఇది రెండో ప్రశ్న. ఇది నెల్లూరు జిల్లా నుంచి అడుగుతున్నారు. మేము ఎస్టీ కులానికి చెందిన వాళ్ళము. 79 సంవత్సరంలో 3 ఎకరాల 12 సెంట్ల అసైన్మెంట్ భూమి ఇచ్చారు. 2002 వరకు మేము సాగు చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఉపాధి కోసం మేము హైదరాబాద్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత బీసీ కులానికి చెందిన ఇంకొక వ్యక్తికి ఈ భూమి ఆక్రమించుకున్నాడు. అతనికే 1B పాస్ పుస్తకాలు ఇచ్చారు. 2015లో అతని పేరుతోటే 1B అడంగల్ ఉంది. ఇప్పుడు మాకు భూమి రావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. మీకు అసైన్మెంట్ ఇచ్చినట్టుగా ఆధారాలు కనుక ఉంటే, మీరు ఈ భూమి అమ్మలేదు కాబట్టి అది అన్యాక్రాంతం అయినట్టుగానే భావించి తహసీల్దార్ గారి దగ్గర POT చట్టం కింద కేసు నమోదు చేయండి, మీ భూమి మీకు తిరిగి ఇప్పించమని చెప్పి. ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 1977 ఏమంటుందంటే, ఆ భూమి ఎవరికైతే ఇస్తారో వారి ఆధీనంలో ఉండాలి. ఇతరుల ఆధీనంలో కనుక భూమి ఉన్నట్లయితే మీరు కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. తహసీల్దార్ దగ్గర కేసు పెడితే POT చట్టాన్ని ఉల్లంఘించి కనుక తన ఆ భూమిలో ఉన్నాడు అని నిర్ధారణ జరిగితే అతన్ని తొలగించి ఆ భూమి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ గనక ఈ భూమి ఉన్న ప్రాంతము నోటిఫైడ్ ప్రాంతం అయితే, POT చట్టం కింద కొన్ని ప్రాంతాలను నోటిఫై చేయడం జరిగింది, నోటిఫైడ్ ప్రాంతం కనుక అయినట్లయితే ఆ భూమి మీకు తిరిగి రాదు. ఆ భూమి ప్రభుత్వం తీసుకొని కొన్న వాళ్ళకి ఉండదు, అమ్మిన వాళ్ళకి ఉండదు, లేదా ఇప్పుడు ఆక్రమించుకున్న వాళ్ళకి ఉండదు, మీకు ఉండదు. ప్రభుత్వం దాన్ని ప్రజా ప్రయోజనాలకు వాడడానికి అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద ప్రశ్న. మంచిర్యాల జిల్లా నుంచి అడుగుతున్న, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా నుంచి. ఆ ప్రశ్న యొక్క సారాంశం ఏంటంటే, ఇద్దరు వాళ్ళ తాతకి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఒక భార్యకి ఒక కొడుకు, ఇంకొక భార్యకి ఇంకొక కొడుకు. ఆస్తి మొత్తం కూడా ఒక భార్య కొడుకు, ఆ తర్వాత ఆ కొడుకు కూతురు పేరు మీదనే రికార్డులు నమోదవుతూ వస్తుంది. ఇంకొక భార్య కొడుకు, వాళ్ళ వారసులకి పట్టాలు వస్తాయా, వాళ్ళ భూమి వాళ్ళు పొందాలి అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ మన హిందూ వారసత్వ చట్ట ప్రకారం తీసుకున్నట్లయితే ఇద్దరు భార్యల పిల్లలకి కూడా వస్తాయి. ఇల్లెజిటిమేట్ చైల్డ్ అయినా లెజిటిమేట్ అయినా, ఇప్పుడు ఎలిజిమేట్ అయితే తప్పకుండా ఇద్దరికి వస్తాయి, ఇల్లెజిటిమేట్ అయినా సరే, రెండో వివాహం చెల్లకపోయినా సరే, రెండో వివాహం పుట్టిన పిల్లలకి కూడా భూమిలో ఆస్తిలో హక్కులు ఉంటాయి. కాబట్టి మీరు సివిల్ కోర్టుని ఆశ్రయించండి, ఆ భూమిపై పార్టీషన్ దావా వేయండి, కోర్టు డిగ్రీని ఆధారంగా రికార్డులు మీ పేర్లు ఎక్కుతాయి, మీ ఆస్తి మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక మరో ప్రశ్న, వరంగల్ జిల్లా నుంచి అడుగుతున్నారు. ఒక పట్టా భూమి నిషేధిత జాబితాలో చేరింది, ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించుకోవాలంటే ఏం చేయాలి అని. ఇది చాలామందికి ఉన్న కష్టమే. నిషేధిత జాబితాలో కనుక భూమి ఉంటే ఆ భూమిని అమ్మడానికి, కొనుగోలు చేయడానికి వీలుండదు, రిజిస్ట్రేషన్ జరగవు. అలా గనక పట్టా భూమి నిషేధిత జాబితాలో చేరినట్లయితే 3 అవకాశాలు ఉంటాయి దాన్ని మనం తొలగించుకోవడానికి. 1, జిల్లా కలెక్టర్ని ఆశ్రయించి తొలగించుకోవచ్చు. అది ABCD కేటగిరీలో ఉన్నదైతే, ఏ కేటగిరీ అయితేనో జిల్లా కలెక్టరు, బి కేటగిరీలో ఉన్న జిల్లా కలెక్టర్కి వెళ్ళొచ్చు, సిడి కేటగిరీలో అయితే సంబంధిత అధికారులు, ఎన్డోన్మెంట్ అయితే ఎన్డోన్మెంట్ అధికారి దగ్గరికి, వక్ఫ్ అయితే వక్ఫ్ బోర్డుకి వెళ్ళాలి. అది కేటగిరీ ఈలో కనుక నమోదై ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీని ఆశ్రయించాలి. ఇది ఒక మార్గం. ఇక రెండో మార్గం ఏంటంటే, సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవచ్చు. ఇది రెండో మార్గం. మూడోది ఏంటంటే, ఇక్కడైనా మీకు అనుకూలంగా జరగకపోయినా, లేదా ఈ అధికారులు నిర్దేశించిన సమయంలో కనుక తీర్పులు ఇవ్వకపోయినా, హైకోర్టును కూడా ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. చట్టాలు, సమస్యల పరిష్కారం గురించి, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV ఆగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.